Mynampally Rohit. I'm only doing service for the happiness of people, and I will continue to do service for the happiness of people in future. Rajakeeya padavullo unna naayikule cheyaleni goppa panulu. ప్రజాధనాన్ని కూడా ప్రజలకు చేరవేయలేని నేతలు ఉన్న ఈ రోజుల్లో తన సొంత ధనాన్ని తాను సంపాదించిన దాంట్లో కొంతైనా పేద ప్రజల బాగోగుల కోసం ఉపయోగించాలనే గొప్ప ఆలోచనతో ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నా అంటూ గత కొన్ని సంవత్సరాలుగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన దాతృత్వ పనులతో ఇతరులకు స్ఫూర్తినిస్తున్న డాక్టర్ రోహిత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అవసరమైన వారికి సేవ చేయాలనే ఆలోచనకు సోషల్ మీడియా కూడా వేదిక అవుతోంది. దీంతో తన అభిరుచితో భారీ సంఖ్యలో అభిమాన అనుచరులను కూడా ప్రభావితం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక భారతీయ పారిశ్రామికవేత్త, ఒక వైద్యుడు, ఒక సామాజిక సేవకుడు, ఒక నాయకుడు, ఇవన్నీ కలగలిసిన మనిషి రూపమే మైనంపల్లి రోహిత్. People didn't know what corona was and we did not step back. We went into the public, for the public, with the public. మెడ్ సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి MBBS పట్టా పొందిన మైనంపల్లి రోహిత్కి వ్యాపారాలతో కలుపుకొని నెలకు లక్షల్లో సంపాదన, సుఖవంతమైన లగ్జరీ జీవితం ఉన్నా కూడా మనసులో ఏదో వెలితి. సరిగ్గా అప్పుడే పేద ప్రజల బ్రతుకులకు వెలుగు నింపాలని బయలుదేరాడు. తనకున్న సంపాదనలో కొంతమంది జీవితాలలో అయినా వెలుగులు నింపాలని పూనుకున్నాడు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తన మానవతావాదంతో తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల ప్రజల జీవితాలలో సానుకూల మార్పును తీసుకొస్తూ దేశ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నాడు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్న డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు తనయుడే ఈ డాక్టర్ రోహిత్. తండ్రికి తగ్గ తనయుడిలా నిరుపేదలకు సేవ చేస్తూ, సహాయం చేస్తూ, సహాయం కోరిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లేలా సేవా కార్యక్రమాలతో పాటుగా రాజకీయ ప్రయాణాన్ని కూడా ప్రారంభించాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మెదక్ నియోజకవర్గం బరిలో దిగి విజయకేతనం ఎగురవేశారు. అంతేకాదు, చిన్న వయసులోనే బలమైన ప్రత్యర్థిని మట్టి కరిపించిన యువ నేతగా రికార్డ్ నెలకొల్పాడు. రాజకీయంగా మైనంపల్లి రోహిత్ రావుకున్న ఏకైక బలం తండ్రి హనుమంతరావే. దానితో పాటు తను చేస్తున్న సేవా కార్యక్రమాలు. అయితే తండ్రి హనుమంతరావుకు మెదక్ జిల్లాపై కొంత పట్టుంది. తెలుగుదేశం హయాంలో ఆయన మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రోహిత్ కూడా తన తండ్రి బాటలోనే మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవక ముందే అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు తోడు నీడలా మారిన రోహిత్కు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా దక్కడంతో మరింత ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోహిత్పై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ చేస్తుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులలో రోహిత్ లాంటి యువకునికి అవకాశం ఇస్తే పార్టీతో పాటు పరిపాలనలో కూడా ప్రత్యేక మార్పు ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.